ఈ మధ్య కాలంలో చూస్తే పాలకులు అంతా కూడా మీలాంటి ఉద్యమకారులని సమాజాన్ని చైతన్యం చేసే గోరటి వెంకన్న లాంటి వాళ్ళకి పదవులు ఇచ్చేసి నోళ్ళు మూసేసి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారన్నారు. మీది కూడా ఆ కోవలో వచ్చిందిద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోవలోని వ్యక్తిగా ఆయన నాకు మొన్న పిలిచి మాట్లాడినప్పుడు, కృష్ణయ్యన్న గారు మీకు బీసీల కోసం పోరాడడానికి ఒక మంచి ఆయుధం ఇచ్చాను, జాతీయ స్థాయిలో మేము బీసీ బిల్లు పెట్టాము, అట్లాంటి అవకాశాలను మీరు పార్లమెంట్లో పోరాడి జాతీయ స్థాయిలో బీసీల హక్కుల కోసం పోరాడాలనే చెప్పాడు తప్ప ఇంకో విషయం ఏది చెప్పలేదు. ఇక బీసీ ఉద్యమకారుడుగా తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలు చేసిన కృష్ణయ్య అవసరాన్ని కానీ కృష్ణయ్య శక్తిని కానీ ఎక్కడో ఉన్న జగన్ గుర్తించాడు, కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ ఎందుకు గుర్తించలేదు? కేసీఆర్ కూడా గుర్తించాడు. మీకేమీ లేదు కదా, అవకాశం అక్కడ ముందు వచ్చేసింది, అక్కడ వెళ్ళిపోయాను. కేసీఆర్ గారు కూడా ఎక్కడ నేను ఏ డిమాండ్ పెట్టినా ఆ డిమాండ్ ఒప్పుకుంటాడు, గుర్తించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరు చెప్తే కూడా అది అది మీ వృత్తి, ఉద్యమం మీ వృత్తి. ఉద్యమ నాయకుడికి అందలం ఎక్కించడం అనేది రాజకీయ నాయకుడు కానీ పదవుల్లో ఉన్నాడు చేస్తారు, ఇప్పుడు జగన్ చేసినట్టుగా. ఎందుకు కేసీఆర్ అంటే ఆ సందర్భం రాలేదు ఆయన, అంటే గుర్తించలేకపోయారంటారా? గుర్తించడము గౌరవించడం గుర్తించడమే అంతేనా? ఈ పదవి వెనక కేసీఆర్ ఏమన్నా ఉన్నారా? అవన్నీ ఊహజనితమైన ప్రశ్నలు. అంతే ఎందుకుంటే చెప్పు, ఆయనకు అక్కడ ప్రభావితం ఎందుకు చేస్తాడు? ఇక్కడ మిమ్మల్ని వదులుకొని కోల్పోయాడంటారా కేసీఆర్? ఏమైనా ఆ కోణంలో నేను చూడ, అంటే ఇక్కడ ఇచ్చుంటే ఇక్కడ లాభం ఉండేది కదా, కోణంలో చూడను నేను. ఆయన కూడా మంచి రాజకీయంగా ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఆలోచించే ఆలోచనపరుడు, పేద వర్గాలకు కూడా ఒక్కొక్క స్టెప్ తీసుకొని పోతున్నారు. ఇప్పుడు జగన్ బాగా చేస్తున్నాడని చెప్తా ఉన్నారు కదా మీరు, జగన్ అంటే ఇంకా బాగా చేసి వాళ్ళు వస్తే కృష్ణయ్య మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తారా? పార్టీ నేను పార్టీ మారుస్తాను అని వక్రీకరణ చేస్తున్నారు. బీసీలు బాగుండాలి, బీసీలు బాగా ఎదగాలి అనే కృష్ణయ్య ఏ పదవి వచ్చినా ఇలాంటి పదవి ఏదొచ్చినా కూడా తనకే ఉండాలి అనుకుంటాడు. నేను స్వార్థం కదా ఏమనుకోను, మైక్రోస్కోప్లో పెట్టి ఎవరో విమర్శకులు చెప్పిన విమర్శ అది కాదు. ఏపీలో నిస్వార్థంగా నేను నిజంగా పదవి కావాలంటే జాబులు పెద్ద పెద్ద జాబులు ఇవి అప్పుడే కలెక్టర్ అయ్యేటోడిని, హైకోర్టు జడ్జి అయ్యేటోడిని, అవి అన్నింటినీ ఎందుకు వదులుకున్నా? ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్, బికామ్ ర్యాంకు స్టేట్ ర్యాంకు థర్డ్ ర్యాంకు, ఎస్ఎస్సిలో మ్యాథ్స్లో 100కు 100. మీరు ఉద్యమం కోసం ఎన్టీఆర్ ఆఫర్ చేసిన మంత్రి పదవి వదులుకున్నారు, ఇంకా ఆ ఉద్యోగాలు ఏముందండి? ఇక్కడ ఆ సైడ్ కూడా ఉద్యోగాలు వచ్చినా పదవులు వచ్చినా డబ్బు వచ్చినా వదులుకొని చేస్తున్నా. ఉద్యమాలు ఉద్యమాలు లేవు, బీసీ సంఘాలు ఉండాల్సిన అవసరం లేదంటారా ఏపీలో? ఉండాలి, ఉద్యమాలు ఉండాలి, బీసీ సంఘాలు అనేవి ఉద్యమాలు చేయడానికే ఉండాలి. అంటే అన్నీ చేశాడు జగన్ అంటున్నారు కదా, ఇంకా అంటే ఇంకా అవకాశాల కోసం ఇప్పుడు హాస్టళ్ళు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, స్కీములు ఉన్నాయి, అవి ఎట్లా పర్యవేక్షిస్తారు? అవి మంచిగా నడుస్తున్నాయా లేదా, సక్రమంగా ఉంటున్నాయా లేదా, భవిష్యత్తులో ఎవడని వచ్చి తీసేస్తాడా? ఇవన్నీ ఇంకా అనేక అంశాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి, బీసీలకు చైతన్యం చేయడానికి, బీసీలకు అండగా నిలవడానికి, బీసీలకు ధైర్యాన్ని ఇవ్వడానికి సంఘాలు ఉండవలసింది.